అసలు ఇప్పుడు సినిమా పరిశ్రమ ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఉందండి, బేసిక్ మెల్లమెల్లగా మనం అదే హాలీవుడ్ బాలీవుడ్ లాగా చేస్తున్నాం. అంటే 1 వీక్ 2 వీక్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ పెద్ద రిలీజ్లు 1 వీక్. మరి ఎట్లా అది దానివల్ల మిగతా సినిమాలు చిన్న సినిమాలకు ఇబ్బందులు వస్తాయి అంటారు జనరల్? అంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి అంటే ఇది క్యాపిటలిస్టిక్ అంటే సొసైటీ అండ్ ఆ సినిమా ఇంకా మరి ఇంకొక 2 ఆకలు ఎక్కువ వేసాయి. అంటే అది ఏంటంటే అది మీడియా ఒక గ్లామర్తో కూడుకున్న ప్రపంచం. దానికి ఏంటంటే సినిమా నచ్చితేనే వెళ్తాడు మీద. అంటే మీరు డబ్బులు తిరిగి ఇచ్చినా బాగున్న సినిమాకి వెళ్ళరు బేసిక్. అంటే కొన్ని సినిమాలు బాగా తీసామనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మీ సినిమాలే కొన్ని ఉన్నాయి, అవి బాగా తీసామని మీకు సంతృప్తి కలిగింది జనరల్, కానీ అవి ఎందుకు ఆడట్లేదు? ఎక్కడ తేడా వస్తుంటుంది? అంటే విన్నింగ్ ఫార్ములా ఇప్పుడు ఆడుతుంది ఏ రేంజ్ లో ఆడుతుంది అని అంత కరెక్ట్ గా చెప్పలేమండి. అది ఉంటుంది కొంచెం, మీరు ఊహించుకుంటారు కదా ఇట్లా ఈ రేంజ్ లో ఉంటుంది. కొన్ని సినిమాలు మీరు అమ్మేసుకుంటే లాభ పడతారు, కొన్ని సినిమాలు అమ్మకపోతే నష్టం. నేను ఎప్పుడు నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎప్పుడు నేను రేంజ్ గెస్ చేశాను. కొన్నిట్లో నాకు ఇంత బాగా ఆడుతుంది అనుకున్నాను, కానీ ఇంత బాగా ఆడుతుంది అనుకోను. అండ్ ఇంకోటి నా మనస్తత్వం ఏంటంటే నేను జనరల్గా ఇప్పుడు అంటే ఒక షేర్ లాగా పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్ తోటి షేర్ పెట్టుకుని వెళ్ళామనుకోండి, ఏమవుద్దంటే మనమేమో నాకు ఇంత ఆడుతుందని బయట ప్రొడ్యూసర్ అనే దౌర్భాగ్యం ఏంటంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు బయట మనం వచ్చినా రాకపోయినా అది కలర్ఫుల్గా ఉండాలని వచ్చినట్టే చెప్తారు. ఓకే, వచ్చినట్టే చెప్పాలి. సో అంటే ఇంత ఆడింది ఇంత కలెక్ట్ చేసింది చెప్పాలి. ఇప్పుడు లోపల లెక్కలకు వచ్చేసరికి ఇప్పుడు ఒక డైరెక్టర్ పార్ట్నర్ అయితే నువ్వు అంత చెప్తున్నావు కదా నాకు అంత ఇయ్య అంటారు అనమాట, అది కరెక్ట్ కాదు. సో నేను ఎప్పుడు నేను అలాంటి గొడవలకు వెళ్లకుండా నేను ఇంతలో తీసాను ఇంత వస్తే చాలు అని క్లోజ్ చేసేసాను మ్యాటర్. తర్వాత అకౌంట్ క్లోజ్ చేసి నేను హ్యాపీ నువ్వు హ్యాపీ నిద్ర. అందుకే హ్యాపీ డేస్ అలాంటి దుర్గాజ్ గారికి నేను అంటే మేము ఎక్స్ట్రా వస్తే ఇవి ఇస్తారా అని పెట్టుకోకుండా నేను ఇంతగా తీసాను. నాకు పెద్ద సినిమా యాక్టర్లు షేర్ డిస్ట్రిబ్యూషన్ పెద్ద సినిమా యాక్టర్లకు కొన్ని పాసిబిలిటీ ఉంటాయి, వాళ్ళు నిలదీయగలరు, కొన్ని నిజాలు తెలుసుకోగలుగుతారు బేసిక్. అంటే కొంచెం అంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు, కమాండ్ ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. మీరు ప్రముఖ డైరెక్టర్ కదా, అంటే నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీ డేస్ అప్పుడు అంటే నేను అంటే ప్రముఖ నాకు కమాండ్ ఉంది కమాండ్ లేదని కదా అని నా మనస్తత్వం చెప్పాను. బేసిక్ నేను ఇంతలో పెడితే దానికి డబ్బులు వస్తే నేను చాలు, సినిమా మంచిగా రిలీజ్ అవుతే చాలు, మంచి థియేటర్లు వస్తే చాలు అని దిల్ గారికి ఇచ్చిన ఇవ్వడం జరిగింది హ్యాపీ డేస్. సో ఆయన దాని ఫ్రూట్స్ ఆయన అది ఇంకా అన్ప్రెసిడెంటెడ్గా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అది ఆయన అంటే అప్పుడు మళ్ళీ మీరు అదనంగా డిమాండ్ చేయడం అట్లా చేయరు. అసలు రైట్ లేదు నాకు, అది కొన్ని చోట్ల జరుగుతుంది. రజనీకాంత్ గారి సినిమాలు కొన్ని ఆడలేదని కొందరు అక్కడ దీక్షలు తీయటం, మా డబ్బులు మాకు వెనక్కి ఉండటం, ఇట్లాంటి గొడవలు కూడా ఉంటాయి కదా. అంటే అది కొంచెం బాగా నిజం. దానికి ఆ జస్టిఫికేషన్ వాళ్ళకు ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ కడుపు అంటే ఎక్కడో వాళ్ళు ఆస్తులు అమ్ముకుని ఉంటారు బేసిక్. అంటే అది ఒక అంటే ఒక 1 లక్ష రూపాయలు లాభం వచ్చి ఇంకో 10 లక్షల కోసం అడిగేవాడిని తప్పు పట్టచ్చు, కానీ కొంతమంది బాగా రజనీకాంత్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి కొన్నవాళ్ళు దెబ్బతింటే వాళ్ళకి ఇంకేమి అనలేక ఒకటే కనిపించిన దిక్కు రజనీకాంత్ అని పెద్ద ఆయన సూపర్ స్టార్ చాలా మంచి వ్యక్తి అంటారు కాబట్టి చెప్పుకుంటారు బేసిక్. కానీ ఆ రైట్ అందరికీ ఉంటుంది, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. కానీ ఇక్కడ కూడా కొందరు వెనక్కి చూడటం ఇట్లాంటి జరుగుతుంటాయి. ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారని కొంత, ఎందుకంటే జెన్యున్ గా ఇంత పెట్టి కొని వాళ్ళు నిజంగా దెబ్బతిన్నారని మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది బేసిక్. అలాంటప్పుడు ఇస్తారు బేసిక్ అంటే అవకాశం. కానీ నాకు 1 లక్ష లాభం వచ్చింది, నీకు 10 లక్షలు వచ్చినాయి అని చెప్పి మనం కాంట్రాక్ట్ రాసుకున్న తర్వాత కూడా ఇంకో 5 లక్షలు అని అడగలేము. అండ్ నేను అది హ్యాపీ అంటే నేను పీస్ఫుల్ నిద్రపోవడానికి ప్రిఫర్ చేస్తాను. మనిషి సంతృప్తికరమైన క్లోజ్ అనమాట సినిమా నాకు. అది బాగుంది, మంచి అది నిజానికి ఒక పెద్ద మనిషి తరహా ఆలోచన, మంచి ఆలోచన కూడా. అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఇండస్ట్రీలో, అంటే మీ ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ అవుతాయి. కంటిన్యూ లేదంటే వాడికి ఇంత వచ్చింది నాకు ఇవ్వలేదు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తుకొచ్చింది, మీరు ఆనంద్ సినిమా ఆయనది కోసమే తీసారని కొందరు, అది ఆయన కోసమే రాశారు కథ అని అంటారు. ఏంటి ఎంతవరకు అంటే కథలు ఆయన కోసం అంటే నేను కథ రాసుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకుని కొన్ని రాస్తామండి బేసిక్. అంటే ఎందుకంటే ఆయన నాకు ఇష్టమైన హీరో. సో కొంత బాడీ లాంగ్వేజ్ కొంచెం యంగ్స్టర్స్ మా మేము కాలేజ్ గోయింగ్ డేస్లో ఆయన ఉంటుంది కదా. సో ఇక్కడ రాసేటప్పుడు ఏమైనా అలా అనుకుని రాశానని చెప్పాను బేసిక్. ఆయన చెప్పడం జరగలేదు యాక్చువల్లీ. అండ్ అప్పుడు శంకర్ దాదా MBBS టైంలో రిలీజ్ చేసినట్టున్నారు కదా, ఎట్లా ధైర్యం చేశారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? అది కూడా మాకు అంటే నేను ధైర్యం అన్ను బేసిక్గా, నాకు చాయిస్ లేదనమాట బేసిక్గా. నేను అది ఆనంద్ రిలీజ్ ఒక అంటే గొప్ప అంటే నేను మేకింగ్
అదేంటి ప్రొడక్ట్ ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటరు ఆల్మోస్ట్ ఎగ్జిబ్యూటర్ కూడా నేను అనమాట. అంటే అంత లెవెల్లో మేము నాకు ఎవరు లేక ఒక 5 థియేటర్స్ ఆనంద్ రిలీజ్ టైంలో నేను ఇంకెవరు రాలేదు, డిస్ట్రిబ్యూటర్ లేరు ఎవరు లేరు. సో నేను ఉన్న డబ్బులంతా పెట్టి తీసాను అది యాక్చువల్లీ. సో నేను కాస్త ఇబ్బంది అయిందా చాలా అంటే ఆ టైంలో బేసిక్గా. సో అంతా మా ఫ్రెండ్స్ అన్ని కూడగట్టుకుని సినిమా తీసిన తర్వాత ఆ మెయిన్ ప్రాబ్లం సినిమా రిలీజ్కి వస్తుంది అనమాట. రిలీజ్ ఎవరు తీసుకోకపోతే బోల్డ్ షో వేసిన తర్వాత ఎవరికి ధైర్యం చేయలేకపోతే నేనే ఇంకా 5 థియేటర్లు మాట్లాడి 2 వారాలు నేను హోల్డ్ చేస్తాను ఇది. అంటే నేను సినిమాలని నాకు నా కూతురు కొడుకులు అని చెప్తా ఉంటాను బేసిక్, నేను అలానే తీస్తాను బేసిక్. సో సరే దీన్ని చిల్డ్రన్ అలానే అంత కమిట్మెంట్ తోటి తీస్తాను. సో 2 వారాలు నేను హోల్డ్ చేయగలనని చెప్పి 2 వారాలు రెంట్ ఇచ్చాను ఒక్కొక్క థియేటర్కి, అది కూడా 5 థియేటర్లు. ఆ డేట్ ఇచ్చేసిన తర్వాత అదే డేట్కి శంకర్ దాదా వస్తుంది అనమాట. సో నేను ఇంకా వెనక్కి తీసుకోలేను. సో ఇంకా నేను వెళ్ళిపోయాను, ముందుకు వెళ్ళిపోయాం బేసిక్. సో అంటే రియాక్షన్ ఫస్ట్ షో నుంచి అద్భుతం అది. అది ఇంకా అది ఒక మిరకల్ మళ్ళీ. అంటే ఇంకా ఆనంద్ ఇస్ మ్యాజిక్ అంతే. మళ్ళీ మళ్ళీ క్యూలో డబ్బులు కూడా బాగానే వచ్చినాయి, ఇబ్బంది లేదు. నేను యాక్చువల్లీ అప్పుడు తర్వాత నేను ఇప్పుడు విజయవాడ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కమ్మాను. అంటే హిట్ అయిన సినిమా అమ్మడం అని ఆనంద్లో ఫస్ట్ టైం అనుకుంటా. అంతే కదా, ఆ కంగారులు అంటే ఇంకా లేట్ చేయకూడదు. ఒక 5 సెంటర్స్ రిలీజ్ అయింది యాక్చువల్లీ, అది ఫ్లాప్ అయి ఉంటే ఇంకా క్లోజ్ అనమాట. అన్ని క్లోజ్ అలా ఇప్పుడు కూడా చరిత్రలో ఇంకా నేను చూడలేదు అట్లా అలా జరిగిన ఎక్స్పెరిమెంట్.